టీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛార్జీల పెంపుపై ప్రయాణికులతో మాట్లాడేందుకు జేబీఎస్ బస్టాండ్కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, అరెస్టులు జైళ్లకు భయపడారని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ప్రశ్నించకూడదా అని నిలదీశారు. అర్ధరాత్రి జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఐదు కారణాలు చెప్పి పెంచాడు. రాజకీయాల 2018 తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జ్లను 60% పైగా పెంచాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంత ముక్కల పేదల మీద ఎందుకంత కక్షను రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం కాదు. పెంచేది 5 సార్లు పెంచి 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 ఇలా పేదలకు కనీసం ఆధారమేది, కనీసం కూడా ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రైవేట్ బస్సులు 1200 ఉండే, 1200 ఉండే, దాన్ని 3000 వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రం ఆర్టీసీ ఛార్జీలు పెట్టక ప్రయాణికులు వాళ్ళు దిగుతలేరు కాబట్టి ఆర్టీసీ మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి ఆయన అనుచరులకు అంటే రైతు లెక్కలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆర్టీసీ దారా దత్తం చేసి అదో గతి పాలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టేస్తున్నటువంటి దానిలో భాగమే ఇది. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.